हाय अंडी, वेलकम बैक टू माय चैनल। नीनु मी पावनी। ई रोज मनम बेल्लम अप्पालु डीप फ्राई लेकोकुंडा एला तयार चेसुकोवालो तेलुसुकुंदा। केवलम बियप पिंडी, गोधुम पिंडी, बेल्लम वेसुकोनी चेसुकुंटुन्नाम कनुक इदी हेल्त कु कूडा चाला मंचिदी। ముఖ్యంగా మనం డీప్ ఫ్రై చేసుకోలేదు కనుక డైట్ చేసే వారు కూడా హ్యాపీగా తినేయొచ్చు। డీప్ ఫ్రై చేయలేదు కదా, ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో అని ఆలోచించకండి, టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయి। ఇలా రెడీ చేసుకున్న వీటిని 3 డేస్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు। మరి ఆలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ అయిన బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా బెల్లంను కరిగించుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి। అలాగే ఇందులోకి 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంను కరిగించుకోవాలి। చూడండి, బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి బెల్లం కరిగించుకున్న వాటర్ ను ఇలా వడగట్టుకొని వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం వాటర్ ను ఉడికించుకోవాలి। తీగపాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం వాటర్ ఒకసారి ఇలా ఉడికితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్, 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారంతా బాగా కలుపుకోవాలి। స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి। అలాగే ఇందులోకి 3/4 కప్పు బియ్య పిండి వేసుకొని ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి। మనం రెడీ చేసుకున్న బెల్లం వాటర్ కి మనం తీసుకున్న పిండికి కరెక్ట్ గా సరిపోతుంది। ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే పిండిని బాగా కలుపుకోవాలి। చూడండి, పాన్ కు అంటుకోకుండా పిండి ఇలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి। మరీ పూర్తిగా చల్లార్చుకోవాల్సిన అవసరం లేదు, చేతితో తాకేంత వేడి ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి। అప్పుడే ఇది మరింత సాఫ్ట్ గా అయ్యి అప్పాలు చాలా బాగా వస్తాయి। చూడండి, పిండినంతా ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత అప్పాలన్నీ ఒకే సైజ్ లో రావడానికి ఇలాంటి ఒక స్పూన్ తీసుకొని ఉండల్లాగా రెడీ చేసుకోవాలి। మొత్తం పిండినంతా కూడా ఇలానే రెడీ చేసుకోవాలి। అన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక దానిని తీసుకోవాలి। ఇవి ఆరిపోకుండా దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైన చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి। ఇలా కొద్దిగా వెడల్పుగా అనుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా తెల్ల నువ్వులు స్ప్రింకిల్ చేసుకోవాలి। స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కూడా మరి కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి। చూడండి, ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి। ఇవి మరి మందంగాను మరి పల్చగాను లేకోకుండా చేసుకోవాలి। చూడండి, కొన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి। పాన్ వేడయ్యాక స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్ మొత్తం నెయ్యిని అప్లై చేసుకోవాలి। నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా పాన్ మీద పెట్టుకోవాలి। పాన్ మీద ఎన్నైతే సరిపోతాయో అన్ని పెట్టుకోండి। ఇప్పుడు వీటిని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। వీటిని డీప్ ఫ్రై కాకుండా ఇలా ఫ్రై చేసుకోండి, హెల్త్ కు కూడా చాలా మంచిది। 2 మినిట్స్ తర్వాత దీనిపైన నెయ్యి అప్లై చేసుకోవాలి। నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి। టర్న్ చేసుకున్న తర్వాత కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి। ఇటువైపు కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। 2 మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసి చూద్దాం। చూడండి, ఇటువైపు కూడా బాగా ఫ్రై అయినాయి కదా। ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా పక్కకు తీసుకుందాం। చూడండి, పైన నువ్వులతో ఉండి ఇవి చాలా బాగున్నాయి కదా। ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి వేసుకుందాం। నెక్స్ట్ ఇలానే మిగతా అప్పాలను కూడా ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ అయిన బెల్లం అప్పాలు రెడీ। చూడండి, డీప్ ఫ్రై లేకోకుండా చాలా ఈజీగా చేసుకున్నాం కదా। ఇవి చూడడానికి చాలా బాగున్నాయి కదా, చూడడానికే కాకుండా టేస్ట్ కూడా సూపర్ గా ఉంటాయి। మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం పవిస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।